వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చలి చలిగా వణిపోతూ ఉన్నామండి. షిమ్లాలో సెకండ్ డే, అంటే నిన్న నైట్ షిమ్లాకి రీచ్ అయ్యాము. నైట్ 2 degrees ఉన్నదండి టెంపరేచర్. సో ఈ రోజు మార్నింగ్ మేము ఫ్రెష్ అయ్యి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ షిమ్లా విజిట్ చేయడానికి అయితే మేము స్టార్ట్ అయ్యామండి. సో ఆన్ ది వే వెళ్తున్నప్పుడు ఒక మంచి స్పాట్ కనిపించింది, దిగి చక్కగా ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో ఈ రోజు షిమ్లాలో కొన్ని ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాం. సో మీరు చక్కగా మాతో పాటు ఎంజాయ్ చేస్తారని అనుకున్నాం. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాం. సో ఏం ప్లేసెస్కి వెళ్తున్నామో సో మీ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఫన్ అయితే ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఫస్ట్ డే ఇన్ షిమ్లా. మేమైతే అసలు ఇలా లెగుస్తామని అనుకోలేదండి. చాలా చలి, రాత్రి అయితే 2 degrees ఉన్నది. అందరం గడ్డ కట్టేసి పళ్ళు వణికిపోతూ ఉన్నాయి. అసలు అలాంటిది ఎంత కంఫర్టబుల్ గా పడుకున్నామంటే నైట్ వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్స్ గానీ బ్లాంకెట్స్, బెడ్ షీట్స్ చూడండి ఎన్ని ఇచ్చారో, చాలా తిక్. ఇది 2, ఇది ఒకటి, అది ఉన్నది చూడండి. ఇవి హాట్, మేము ఇవి తెచ్చుకున్నాము జోషి అమెజాన్ లో ఆర్డర్ చేశారనమాట. సో ఇవి 4 తెచ్చుకున్నాం, హాట్ వాటర్ బ్యాగ్స్. సో ఇవి చక్కగా పట్టుకొని హగ్ చేసుకొని పడుకున్నాము. సో అవి మేము 3 పెట్టుకున్నాం అండి, నేను రిచి క్రిస్సి. మేము 3 ఎలాగంటే నైట్ ఇంకా నేను ఇవన్నీ తీసి పైకి ఇసిరేసానండి, ఎందుకంటే పొగలు వచ్చేసింది, ఇంకా కప్పుకోలేదు, అంత హీట్ ప్రొడ్యూస్ చేసింది. అంత అంత కంఫర్టబుల్ గా పడుకున్నాము, రెస్ట్ దొరికింది. బయటకు వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. బట్ 9 o'clock లెగుస్తామని అనుకోలేదే, నిన్న టైర్డ్ అయిపోయాము. సో పదండి, ఇప్పుడు మార్నింగ్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. కానీ ఫస్ట్ నేనే డాడీ మమ్మీని లేపాను. వెరీ గుడ్, నువ్వే లేచావు. భలే ఉందండి. ఇప్పుడైతే మార్నింగ్ 9 అయిందని చెప్పాం కదండి, చాలా మట్టుకు క్లియర్ అయిపోయింది ఫాగ్ అంతా. కానీ ఆ కూల్ ఏదైతే ఆ బ్రీజ్ అది ఉంటుందో అది మాత్రం అలాగే ఉంది, చల్లచల్లగా. మా ఎదురుగుండా అన్ని పైన్ ట్రీస్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక కొండ కొండ మధ్యలో ఆ రోడ్స్ అవి చూస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇల్లులు అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం, అండ్ అంతే కూల్గా ఉన్నదండి. అసలు బాగుంది వ్యూ ఇక్కడ నుంచి చూస్తే. మా ట్రిప్లో ఇది డే 2 అండి. డే 1 మీరు ఆల్రెడీ చూశారు, వైజాగ్ నుంచి షిమ్లా ఒకే రోజు జర్నీ చేశామండి. కానీ మేము అది 2 వీడియోస్ కింద మేము మీకు పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు నైట్ మేము వైజాగ్ నుంచి షిమ్లా చేరుకున్న తర్వాత నైట్ మేము పడుకునిపోయాము. ఇది ఆ నెక్స్ట్ డే అన్నమాట. సో చక్కగా లేట్గా లెగిసి, అంటే ఫుల్ డే అంతా జర్నీ చేసాం కదా ముందు రోజు, చక్కగా కూల్గా హడావిడి లేకుండా లెగిసి చక్కగా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ అవుతున్నామండి. చూడండి మేము ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నామో. ఇవి చూడండి, నిమ్మకాయలు అనుకుంటా, దెబ్బకాయలు నిమ్మకాయలు అంటారు. ఎంత బాగుందో చూడండి, పెద్దగా ఎక్కువ చైనాలో ఉంటాయి. అన్ని పండిపోయి ఉన్నాయండి, అన్ని పండిపోయి ఉన్నాయి. చైనాలో తింటారు. అవునా? మలేషియాలో మనం కూడా తిన్నాం. డాడీ నిమ్మకాయ సో హాట్ హాట్ టీ అండ్ కాఫీ అండి. మాకైతే ఈ వ్యూ చాలా బాగుంది. వ్యూ తో పాటు ఇలా వేడి టీ తాగుతుంటే ప్రత్యేకించి ఎండ వచ్చిందండి. మేము అయితే ఎండ రాదేమో అని అనుకున్నాం, ఢిల్లీ అంతా ఎండ లేదు. అమ్మో ఇలాగే ఉంటదేమో, ఎండ కూడా కావాలి కదా మనకి. సో ఎండతో ఈ చలి, హాట్ హాట్ టీ కాఫీ,
భలే ఉంది, బాగుంది. టేస్ట్ చేస్తాను. ఏదైతే మీరు చూస్తున్నారో ఇదొక హోమ్ స్టే అండి. సాధారణంగా మేము ట్రిప్స్ ప్లాన్ చేసినప్పుడు ఇలా హోమ్ స్టేస్ కానీ కాటేజెస్ కానీ లేకపోతే సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ బుక్ చేసుకుంటాము. సో ఎందుకు అనంటే మనకంటూ మనకి స్పెసిఫిక్గా పర్టికులర్గా ఉంటాయి కదండి, సో ప్రైవేట్గా ఉంటాయి కాబట్టి మేము ఇవి ఆప్ట్ చేస్తాము. ఏదైతే మీరు ఈ హోమ్ స్టే చూస్తున్నారో, మేము ఇంకా షిమ్లాకి ఒక 1.5 అవర్ దూరంలో ఉన్నాము అని అనగా అప్పుడు బుక్ చేసుకున్నామండి. ఏది మేము అడ్వాన్స్డ్గా బుక్ చేసుకోము, ఎందుకంటే ఒకటి మనం ఆ డెస్టినేషన్కి పక్కాగా రీచ్ అవ్వగలమో లేదో అని తెలియకుండానే ముందుగా బుక్ చేసుకోము. సో అందుకని దగ్గరలో ఉన్నటప్పుడు అవి ప్లాన్ చేసుకుని బుక్ చేసుకుంటాం. సో రెండోది ఏంటంటే ఎన్ని రోజులు మేము అక్కడ స్టే చేస్తామో మాకు తెలియదు కాబట్టి అడ్వాన్స్గా అయితే మేము బుక్ చేసుకోము. ఒకవేళ నచ్చింది అనుకోండి ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తాం, నచ్చలేదు అనుకోండి వెంటనే ఆ ప్లేస్ వెకేట్ చేసి వెళ్ళిపోతాం. మేము ఇలా ట్రిప్స్ చేయడం మీకు నచ్చినట్టయితే, అలాగే మా ఫ్యామిలీ మీకు నచ్చినట్టయితే కింద కమెంట్స్లో ట్రిప్ అని అలాగే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. సో నిన్న పిజ్జాస్ తెచ్చుకున్నాం కదండి, ఒకటి లార్జ్ ఉంచేసుకున్నాము పిల్లల కోసం. వాళ్ళు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్గా తిన్నారు. రీహీట్ చేయించాను, రీహీట్ చేయించాను. అబ్బా భలే ఉందండి. తినకూడదు, తినండి, మీరే తినండి. ఒకటి స్లైస్ తీసుకుని తిను. సో షిమ్లా గురించి మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలా, ఏంటంటే మనకి మన వైజాగ్లో సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, ఇక్కడ షిమ్లాలో వింటర్ హాలిడేస్ అంట. చక్కగా అందరూ ఇంట్లో ఉండి కూల్గా వింటర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఇక్కడ మేము అనుకున్నాము వింటర్లో స్కూల్స్కి వెళ్తారేమో అని, కానీ వింటర్ వచ్చే లోపలికి ఇక్కడ చక్కగా క్లోజ్డ్ ఉంటాయంట. ఎందుకంటే చాలా స్నోఫాల్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, మనకు కూడా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కదా సమ్మర్లో, అందుకనే మనకు సమ్మర్ హాలిడేస్, వీళ్ళకి ఏమి వింటర్ హాలిడేస్. చక్కగా ఛాయ్ తాగేసిన తర్వాత సరదాగా అయితే ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నామండి. నిన్నంతా టైర్డ్ అయిపోయాం కదా, సో కొంచెం రిలాక్స్ అవుతున్నాం వీడియోస్ తీసుకుంటూ. మేము ఈ ట్రిప్ స్టార్ట్ చేయకముందే స్టార్ట్ చేసినప్పుడే, ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడే ఎప్పుడు స్నో కనబడుతుంది ఎప్పుడు స్నో కనబడుతుంది అని ఎదురు చూస్తూనే వచ్చాం. బట్ షిమ్లాలోకి వచ్చిన తర్వాత స్నో అయితే చూడలేదండి. బట్ ముందు ముందు స్నో చూస్తామా లేదా అనేది మీరు వెయిట్ చేసి చూడండి, మేము చూసామా లేదా అనేది కూడా వీడియోలో మీకు తెలుస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ, నేను మీ అపరాజిత. ఫైనల్లీ ద వెయిట్ ఇస్ ఓవర్ అండి. ఎప్పుడు అని అనుకుంటున్నాము. చాలాసార్లు బోల్డ్ ఐటెంలు వండుతామండి, కానీ వడ్డించేటప్పుడు ఏదో ఒక ఐటెం పెట్టడం మర్చిపోతాం మనం. సో అలాగే మా పరిస్థితి కూడా జరిగిందండి. ఏమైందంటే షిమ్లాలో ఉన్నటప్పుడే మేము ట్రిప్ అనౌన్స్మెంట్ వీడియో అయితే చేసామండి. సో చేసి అది అక్కడ నుంచి మేము అనౌన్స్ చేద్దాము అనేసి అని అనుకున్నాము, కానీ మాకు అక్కడ టైం కుదరలేదు, జర్నీస్ వల్ల అవ్వలేదు. అయితే వైజాగ్ వచ్చిన తర్వాత చాలా క్రియేటివ్గా ఎండలో జర్కిన్ వేసుకొని చాలా క్రియేటివ్గా మీకు వీడియో అయితే చేసామండి. అసలు విషయం ఏంటంటే ఈ వీడియో చేసామన్న సంగతే మర్చిపోయాము మేము అసలు. సో ఇప్పుడు మళ్ళీ వీడియోస్ మేము ఎడిట్ చేసి పెడుతున్నప్పుడు ఇది చూసి నవ్వుకున్నాం, అయ్యో మనం అక్కడే వీడియో చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంత బిల్డప్ ఇచ్చాం ఎండలో జర్కిన్ వేసుకొని అని నేను చూస్తున్నాను. సో మేము ఇప్పుడు ప్రస్తుతం షిమ్లాలో ఉన్నామండి. ఇప్పుడు మాకు కొంచెం భయం వేసింది ఏంటంటే ఇక్కడ ఇల్లులన్నీ కొండలు కానుకొని చూడండి ఎలాగున్నాయో. మాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ వస్తే మరి ఇక్కడ ఇల్లులు ఇలా ఎలా బతుకుతారు, వర్షాలు మరి ఎలా బతుకుతారని డౌట్ వచ్చింది. కానీ డాడీ చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇక్కడ ట్రీస్ పైన్ ట్రీస్ పెంచారు కదా, పైన్ ట్రీస్ ఉండడం వల్ల ఇలా ట్రీస్ ఉండడం వల్ల ల్యాండ్ స్లైడ్స్ రాకుండా ఆపుతాయి, వాటర్ని బ్లాక్ చేయకుండా పంపించేస్తాయి. కొన్ని రాక్ స్లైడ్స్ అయినా కూడా రాక్స్ని ట్రీస్ అడ్డుతాయి, ట్రీస్ పడిపోయినా కొన్ని ట్రీస్ ఉంటాయి కాబట్టి అవి అడ్డుతాయి. సో అందుకనే సేఫ్టీ ఉంటుంది కదా. వెరీ గుడ్. ఏం చేస్తున్నారా? భలే ఉందండి, అంటే ఎండ వస్తుంది చక్కగా, బయట వ్యూ చల్ల గాలి బాగుంది, భలే ఉంది. బ్యాట్మెన్ బ్రష్ చేసుకున్నాను.
సో చక్కగా ఫ్రెష్ అయిపోయామండి హాట్ హాట్ వాటర్ తో. మాకు ఎలా ఉందంటే ఇలా ఈ రూమ్ లోనే అలా ఉండిపోవాలని ఉన్నది, బట్ కొంచెమైనా బయటకు వెళ్ళి ప్లేసెస్ చూడాలి కదా అని బయలుదేరాము. ఫ్రెష్ అయిపోయాం మేము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి మాకు హాట్ హాట్ గా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి పెట్టాము, మంచి వ్యూతో, బాల్కనీ వ్యూ పాయింట్ అన్నమాట. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు మేము బయటకు అవుటింగ్ వెళ్తాం. రండి. టైం ఎంత అవుతుందో తెలుసా? 11:30 అవుతుందండి. 11:30. ఎలా ఉన్నదంటే చాలా చల్లగా ఉన్నది, బాగుంది నాకైతే. ఎండ కూడా ఉన్నది, బాగుంది బాగుందండి. ఇంకేం చెప్తాను. సో బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదండి, మంచి వ్యూ పాయింట్ తో అని. బ్యాక్గ్రౌండ్ చూడండి, మొత్తం షిమ్లా సిటీ ఉన్నది, పైన్ ట్రీస్, చక్కగా కొండలు, మంచిగా షెల్టర్ లో. సో బ్రేక్ఫాస్ట్ ఏమి ఇచ్చారో చూద్దాము. హాట్ హాట్ పూరి అండి. సో విత్ ఆలూ కర్రీ ఇచ్చారు, ఆలూ కర్రీతో పాటు దహి, మరి ఫేవరెట్. సరండి, సర్వ్ చేస్తారు. టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. పూరి మాత్రం స్మూత్గా ఉందండి, అంటే కొంచెం లావు ఉంది మన దాని మీద, చూద్దాం. బట్ వేడిగా ఉంది, హాట్ హాట్గా ఉంది. పూరి కూర మింట్ ఫ్లేవర్లో చాలా బాగుంది. వద్దులే పూరి. నువ్వు అందరూ పూరి పూరి పెరుగు అమ్మ పెరుగు పెరుగు సార్ పెరుగుతావు పెరుగుతావు నేను కూడా పెరుగుతూనే తింటున్నా. అమ్మ చూపించు సార్ వ్యూ చూడండి, వ్యూ చూడండి. నిన్నటి నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చాం కదండి ఢిల్లీ నుంచి షిమ్లా. దారి పొడుగునా డ్రైవర్ని ఎక్కడైనా ఒక నాన్ వెజ్ హోటల్ దగ్గర ఆబ్రా బాబు అని అంటే, లెఫ్ట్ రైట్ హైవే మొత్తం అంతా వెజ్ దాబాసే ఉంటాయని అన్నారు. సో వై అంత? సో మేము అనుకున్నది ఏంటంటే నాన్ వెజ్ తినకుండా డ్రైవర్ వెజ్ ఏమో కాబట్టి ఆడు వెజ్ తినాలని మమ్మల్ని అక్కడ ఆపుతున్నాడేమో. రెండు సార్లు నైట్ టైం కూడా అలాగే జరిగింది, వెజ్ దాబా దగ్గర ఆపారు. అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదండి, మీరు ఏదైతే ఈ పూరి ఈ కర్రీ చూస్తున్నారో, పొటాటో కర్రీ, ఇది కంప్లీట్ గా ఆనియన్ గార్లిక్ వాడకుండా తయారు చేశారంట. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా చేశారంట, చాలా టేస్టీగా ఉంది. అయితే నైట్ కి డిన్నర్ ప్రిపేర్ చేస్తారా, ఇక్కడ లోకల్ స్పెషల్ ఏదైతే ఉందో మాకు ఆ ఫుడ్ ఇవ్వండి అని అంటే, వెజ్ తాలి అన్నారు. వెజ్ తల్లి కాదు, థాలీ ఇవ్వండి బట్ నాన్ వెజ్ ఇంక్లూడ్ చేయండి అంటే, ఇక్కడ ఎవరు ఐ మీన్ వాళ్ళు వెజిటేరియన్స్ అంట, నాన్ వెజ్ తినమండి మేము, బట్ మీకు హోమ్ స్టే కాబట్టి మీరు కుక్ చేసుకోవచ్చు చికెన్ అది అని చెప్పారు. సో ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే మ్యాక్సిమం వెజిటేరియన్స్ ఏనండి, ఆకులు అలవాటు మీద బతికేస్తున్నారు. మనమేమో కారం దంచి మసాలా దంచి చికెన్ తినాలని అనుకుంటే సో వాళ్ళు చెయ్యరంట, మిమ్మల్ని చేసుకోమన్నారు. గమనించండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వస్తే మాత్రం వెజ్ వెజ్కి ప్రిపేర్ అవ్వండి, లేదా మీరు వండుకోవడానికి ప్రిపేర్ అవ్వండి. చాలా మరి చాలా మ్యాక్సిమం వెజ్ దాబాలు వెజ్ రెస్టారెంట్లో ఉన్నాయి. ఎక్కడో కానీ గ్రిల్డ్ బార్బిక్యూ అలా దొరకలేదు మాకు. సో అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసామండి, బయటకు రెడీ అయిపోతున్నాం. మీకు చాలాసార్లు ముందు వీడియోస్లో కూడా చెప్పాము, జోషి కూడా చెప్పాడు, నాకు మోషన్ సిక్నెస్ అండ్ మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నది. అలాగే రిచి క్రిస్టి కూడా మోషన్ సిక్నెస్ ఉన్నది, రిచి స్ట్రాంగ్ గానే ఉన్నాడు.
క్రిసిక్ మాత్రం ఏంటంటే కొంచెం డ్రౌజీగా అలా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాడు. సో వీడికైతే మేము టాబ్లెట్ వేసాం, మేము డాక్టర్ని కన్సల్ట్ చేసాం. డాక్టర్ కన్సల్ట్ చేసినప్పుడు మోషన్ సిక్నెస్ ఉన్నటప్పుడు మీరు జర్నీ చేయకముందు ఒక 1 అవర్ ముందు ఒక టాబ్లెట్ వేసుకోమన్నారు. అడల్ట్స్కి అయితే ఫుల్ టాబ్లెట్, కిడ్స్కి అయితే అది హాఫ్ చేయమన్నారు. ఆ టాబ్లెట్ పేరు వచ్చి అవోమెన్ అండి, AVOMINE. వీళ్ళైతే స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఆ స్పెల్లింగ్. ఉపయోగపడుతుంది, అది చాలా ఉపయోగపడుతుంది అండి. ఇది మోషన్ సిక్నెస్ ప్లస్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ రెండు. ఎందుకంటే నేను 1 అవర్ ముందు వేసుకోమన్నారు. సో నన్ను వేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను, నాకు ఇప్పుడు కొంచెం ఓకే బెటర్ గా అనిపించింది. కానీ క్రిస్సీకి వేడాడు చూడండి, ఇప్పుడు నవ్వుతున్నాడు. చూడండి, బనానా తెచ్చాము బనానాలో పెట్టేయడానికి, పెరుగు తెచ్చాము పెరుగులో పెట్టి, స్పూన్ లో పెట్టి, ఒక స్పూన్ లో పెరుగు ఒక స్పూన్ పెట్టి అలా తినిపించి అప్పుడు వాటర్ తాగినట్టు చూడండి. అందాకల వరకు చాలా ఇబ్బంది పడ్డాడు, బట్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ ఫ్రీ అయ్యాడు. సో మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా పిల్లలు కూడా చాలాసార్లు చెప్పలేరు, మనం గమనించుకోవాలి పేరెంట్స్ గా పిల్లలు చెప్పలేరు కదా, కానీ వాళ్ళ బిహేవియర్ బట్టి తెలిసిపోతుంది మీకు. అదే కార్ సిక్నెస్ ఉంటుంది, కార్ లో స్టార్ట్ అవగానే తలపోటు కళ్ళు తిరగడం వామిటింగ్ వచ్చే ప్రాబ్లం ఉంటే గంటకు ముందు ఈ టాబ్లెట్ వేసుకుంటే జర్నీకి ముందు ఆ జర్నీ టైం అంతా మీరు పీస్ఫుల్ గా ఉండొచ్చు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం, రండి. నవ్వుతావు. మేము హోటల్స్ ఎలాగైతే అడ్వాన్స్ గా బుక్ చేసుకోమో ప్లేసెస్ కూడా ముందుగా అనుకోమండి. ఎందుకంటే లేచిన రోజు త్వరగా లెగుస్తామో లేదో తెలీదు, ఏ టైంకి లెగుస్తామో లేదో తెలీదు, ఆ లేచిన దాన్ని బట్టి. ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా, చాలాసార్లు అన్ని ప్లేసులు చూసేయాలని కంగారు పడిపోతూ ఉంటారు. మాకైతే ఆ టార్గెట్స్ ఏం లేవండి, ఒకవేళ ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటే హోటల్లోనే ఉండిపోతాము. సో ఆ టైప్ మేము కాబట్టి అనుకోము మార్నింగ్ వరకు. మార్నింగ్ లేచిన తర్వాత ఓకే ఈరోజు ఎర్లీగా లేచాం కాబట్టి ఈ ప్లేస్లో అనుకుందాం అని అనుకుంటాము. కొన్నిసార్లు బయలుదేరేటప్పుడు కూడా డిసైడ్ కావండి. సో అలాగే ఈరోజు కూడా బయలుదేరాము. అందువేళలో ఒక మంచి ఫోటో పాయింట్ కనిపించిందండి. సో ఒకసారి ఆగాము, ఒకసారి చూడండి ఇక్కడ నుంచి వ్యూ, ఫొటోస్ తీసుకుందామని. చూసుకో కన్నా, అబ్బా ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. బాబోయ్ నాన్న చాలా జాగ్రత్త, ఎడ్జ్ కాసలు నాన్న చాలా జాగ్రత్త. ఆ హౌసెస్ చూడండి ఒకసారి, అబ్బాబ్బాబ్బా ఒక్కసారి నా బ్యాక్ గ్రౌండ్ లో చూడండి ఆ కొండలు, ఆ కలర్ కలర్ ఇల్లులు, ఆ కలర్స్ కలర్స్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు. అండ్ మీకు ఆ మధ్యలో రోడ్డు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా బాగుంది వ్యూ మాత్రం. సాధారణంగా మేము ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకే ఇస్తామండి, వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకూడదు కదా. రెండోది మీకు చూసే వాళ్ళకి మంచి కంటెంట్ ఇవ్వాలని అనుకుంటాం. మూడోది మేము కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వాలి అని. సో అలా చూస్ చేసుకునే ఈ ప్లేస్కి అయితే వచ్చామండి. ఇది హిమాలయన్ బర్డ్ పార్క్. సో ఇదైతే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే రిచిక్ రిసి వాళ్ళు చాలా ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని ఈ ప్లేస్కి వచ్చాం. కార్ వస్తుంది, కార్ వస్తుంది. సో ఇది హిమాలయన్ బర్డ్ పార్క్ అండి. అంటే లోపల ఏముంటుందో మాకు తెలీదు. సో అంటే ఇక్కడి నుంచి చూస్తే చిన్నగా అనిపిస్తుంది, పైకి ఎక్కొచ్చాం కదా కొంచెం ఎగుపర్ వస్తుంది. అది ఎంట్రీ ఏంటంటే అడల్ట్కి 20, కిడ్స్కి ఏమో 10 రూపీస్, మాకు టోటల్గా 100 రూపీస్. చూద్దాం లోపల వర్త్ కాదు.
ఎంత డిసిప్లిన్ తో ఉన్నాయో, క్రమశిక్షణ తో ఉన్నాయి అన్ని ఒకే. అంటే గుడ్లు కానీ పెడుతున్నాయేమో చలికి. అయిపోయిందండి బర్డ్ పార్క్ చూసేసాము. ఏమీ లేవు, 5 to 7 minutes అంతే. అంతకు మించి ఎక్కువ ఉండదు. దానికి 100 రూపాయలు ఇచ్చాము. వర్త్ అయితే అస్సలు కాదండి. ఎందుకంటే విజిట్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. కామెడీ ఏంటంటే రెగ్యులర్ గా చూసే కోడి పుంజుల్ని, కోడి పెట్టెల్ని కూడా లోపల పెట్టి అదేదో పెద్ద బర్డ్ పార్క్ అని చెప్పి పెట్టారు. 2 బాతులు, 2 నెమళ్ళు. నెమళ్ళు కూడా పీ హెన్స్, పీ కాక్స్ కాదు అవి. సో అవి పెట్టేసి 100 ఛార్జ్ చేశారు. అసలు వర్త్ కాదు. మీరైతే అసలు ఇక్కడికి రాకండి. ఎందుకంటే షిమ్లా నుంచి మళ్ళీ ఒక 7 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేసి పైకి వచ్చి అప్పులోంచి చూసి స్టార్టింగ్ చెప్పాడు చూసారా, పైకి ఎక్కసరికి ఎగుపురు వచ్చేస్తుందని. అంత టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ చేసి రానక్కర్లేదు. వర్త్ అయితే అసలు కాదు. ఆపోజిట్ లో ఏదో మ్యూజియం ఉంది, ఇండియన్ ఎడ్యుకేషన్ మ్యూజియం. మేబీ అదేమో, అది కొంచెం పెద్ద పిల్లలకి అయితే యూస్ఫుల్ ఉంటది. రిచి క్రిస్సి వాళ్ళకైతే అది ఆ ఏజ్ కాదు, వాళ్ళు కరెక్ట్ కాదు. సో మేము అది కూడా స్కిప్ చేసేస్తున్నాము. మళ్ళీ హిస్టరీ ఆఫ్ హిమాలయన్ బర్డ్ పార్క్ అని ఉంది. దీనికి ఏమి హిస్టరీ నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే మనం ఇంట్లో పెంచుకునేవే ఇక్కడ ఉన్నాయి, 4-5 గిన్నె కోళ్ళు. ది ఏరియా వాస్ రీకన్స్ట్రక్టెడ్ ఎన్నో కిలో ఎన్నో మీటర్స్ చూడు, 1309 అంటే మీటర్ స్క్వేర్ అంటే ఎంత? స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ మీటర్స్ లేదండి. నాకు తెలిసి డబ్బులు దోచడానికి ట్రావెలర్స్ టూరిస్టులు ఎక్కువ వస్తారు కదా, ఏదో ఒకటి చూసేయాలి అనుకుంటారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వేసేయడానికి ఇక్కడ అంతే. మాల్ రోడ్ వెళ్తాం. ఈ ప్లేస్కి రావడం వల్ల చాలా టైం వేస్ట్ అయిందండి. అన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవు కదా. కొన్నిసార్లు మనం గూగుల్లో చూసి లేదా రివ్యూస్ చూసి వస్తాం, ఫొటోస్ చూసి వస్తాము, బట్ రియాలిటీ వేరేలా ఉంటుంది. బట్ మేమైతే డిసప్పాయింట్ అవ్వలేదండి. ఎందుకంటే నెక్స్ట్ మంచి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం, అలాగే ఫ్యామిలీగా మంచి టైం అయితే స్పెండ్ చేసాము. ఆ వీడియోస్ నెక్స్ట్ రాబోతున్నాయి. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాము. సో బర్డ్ పార్క్ ఆపోజిట్గానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ అని ఉన్నదండి. సో మీరు విజిట్ చేయాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. అంటే ఎడ్యుకేషన్ మీద, సో షిమ్లా హిస్టరీ, సో అన్నీ ఉంటాయి అని. సో వెళ్ళి చూసొచ్చు. వాళ్ళు ఏం చెప్పారంటే పిల్లలతో వెళ్తున్నారు, పిల్లలకి అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, ప్లస్ ఇది ఏజ్ కాదు, వాళ్ళకి తెలుసుకునే ఏజ్ కూడా కాదు అని చెప్పారు. సో ప్లస్ ఎంట్రీ టికెట్ కూడా ఉన్నది. మేమైతే సజెస్ట్ చేయమని వాళ్ళు చెప్పారు. సో అందుకు మేము అక్కడికైతే వెళ్ళట్లేదు. మీకు అని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సో మీరు ఆ ప్లేస్ అయితే వచ్చి విజిట్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కమెంట్స్లో తెలియచేయండి. అలాగే నెక్స్ట్ అమేజింగ్ వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.